ట్విట్టర్ వేదికగా వర్మ మళ్లీ రెచ్చిపోయాడు. ఆ మధ్య పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్ట్రోక్ కి కామ్ అయిపోయిన ఆర్జీవీ ఫేడౌట్ అయిపోతున్నాననే భయంతో మళ్లీ ట్వీట్ల వర్షం కురిపిస్తున్నాడు. జనసేన మీద తెగ ప్రేమ ఉన్నట్లు నటిస్తూ పవన్ తో పాటే పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న నాదెండ్ల మనోహర్ ని టార్గెట్ చేశాడు వర్మ. ప్రజల కష్టాలను తీర్చిదిద్దేందుకు రాజకీయాల్లోకి వచ్చిన పవన్ ను మనోహర్ వెనుక నుంచి ఎక్కడ దాడి చేస్తాడో అని భయంగా ఉందన్నాడు వర్మ. ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వర్గాలు, జనసేన అంతర్గత వర్గాలతో పాటు నాదెండ్ల మనోహర్ కుటుంబ సభ్యుల నుంచి తనకు నేరుగా సమాచారం అందుతుందని, పవన్ ను వెన్నుపోటు పొడిచేందుకు మనోహర్ ప్లాన్ చేస్తున్నాడనేది ఆ సమాచారమని వివరించారు. పవన్ ను కాపాడుకోవాలని ఆర్జీవీ ఫ్యాన్స్ కి జాగ్రత్తలు చెప్పారు. ఇదంతా వర్మ డైరెక్ట్ చేస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ పబ్లిసిటీ కోసమేనని జనసేన కార్యకర్తలు కొట్టిపారేస్తున్నారు. కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన ఆర్జీవీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వర్మ సినిమా సెట్స్ పైకి వచ్చిన దగ్గర నుంచి అది రిలీజ్ అయ్యే వరకు మీడియా అటెన్షన్ తన వైపే ఉండేలా ఏవో కామెంట్స్ చేస్తూ నిత్యం వార్తల్లో ఉండాలనుకోవడం ఈయన స్ట్రాటజీ. ఇప్పుడు అదే పనిలో నిమగ్నమయ్యాడు రామ్ గోపాల్ వర్మ. ఒకప్పుడు క్రియేటివ్ డైరెక్టర్ గా మంచి పేరున్న వర్మ ప్రస్తుతం మాత్రం ఆ క్రియేటివిటీని సినిమాల మీద కాకుండా చచ్చుపుచ్చు కామెంట్లని ట్వీట్ల రూపంలో పెడుతూ చీప్ పబ్లిసిటీ కోసం వెంపర్లాడుతున్నాడనేది ఫిలిం నగర్ టాక్. ఎప్పుడూ మెగా కుటుంబాన్నే టార్గెట్ గా వర్మ ఏదో ఒక కాంట్రవర్సీతో నోరు పారేసుకుంటూ పైశాచిక ఆనందం పొందుతూ ఉంటాడని ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు. ఈసారి కాస్త రూట్ మార్చినట్లుగా నటిస్తూ జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్ మీద గురిపెట్టాడు వర్మ. పవన్ ని పార్టీలో ఉన్నవారితో జాగ్రత్తగా ఉండాలంటూ ట్వీట్ చేశారు. నాదెండ్ల నుంచి పవన్ కు ముప్పుందని ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎన్టీఆర్ పక్కన నిలబడి మనోహర్ తండ్రి నాదెండ్ల భాస్కర్ రావు ఎలా అయితే నవ్వేవారో, ఇప్పుడు పవన్ పక్కన నాదెండ్ల మనోహర్ కూడా అచ్చం అలాగే నవ్వుతున్నారని, ఇది చూస్తే తాను ఆందోళన చెందుతున్నానని వర్మ తెగ ప్రేమ నటిస్తూ ట్వీట్ చేశారు. ఇక ఫ్యాన్స్ కు సైతం పవన్ ను కాపాడుకోండి, మీరైనా చెప్పండి అంటూ నక్క వినయాలు ప్రదర్శించాడు. మరో అడుగు ముందుకేసి ఈ మధ్య భక్తుడిగా అవతారమెత్తిన వర్మ పవన్ కు మనోహర్ వెన్నుపోటు పొడవకూడదని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నట్లు చెప్పి ఇంకో జోక్ పేల్చేశాడు. వెన్నుపోటు నుంచి ఎన్టీఆర్ఏ తప్పించుకోలేకపోయారని, పవన్ కూడా తప్పించుకోలేరని రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా చెప్పారు. ఇదంతా ఆయన డైరెక్ట్ చేస్తోన్న లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ కోసం చేస్తోన్న చీప్ పబ్లిసిటీ అని జనసేన కార్యకర్తలు, పవన్ ఫ్యాన్స్ అంటున్నారు. వర్మ ఇంకో అడుగు ముందుకేసి ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన ఘనుల్లో దారుణమైన వెన్నుపోటు ఎవరిదంటూ మరో పోస్ట్ పెట్టాడు. దీనికి స్పందనగా నెటిజన్లు 74% మంది చంద్రబాబుదే ఘనమైన వెన్నుపోటు అంటూ రీట్వీట్ చేస్తే, కేవలం 26% మంది నాదెండ్ల భాస్కర్ రావుదంటూ ట్వీట్ చేశారు. ఇక వర్మ కామెంట్లపై జనసేన కార్యకర్తలు, పవన్ ఫ్యాన్స్ స్ట్రాంగ్ కౌంటర్స్ ఇస్తున్నారు. ముందు నువ్వు తీసే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి చివరకు ఆయన మరణానికి కారణమైన చంద్రబాబు క్యారెక్టర్ ని కరెక్ట్ గా చూపించంటూ ఘాటుగా స్పందిస్తున్నారు. జోరు మీదున్న జనసేనను నీరుగార్చేందుకే వర్మ మళ్లీ కుట్రలు పన్నుతున్నాడని జనసైనికులు అంటున్నారు. ఇదే థియరీ బాలకృష్ణకు కూడా వర్తింపజేస్తే బెటర్ అని కొందరంటుంటే, రాహుల్ గాంధీకి కూడా ఒక మాట చెప్పరాదు అంటూ వర్మపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.